తెలుగు రాష్ట్రాల్లో రాములోరి ఆలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది భద్రాచలం, తర్వాత ఒంటిమిట్ట. పబ్లిసిటీ లేనప్పటికీ శతాబ్దాల చరిత్ర కలిగిన ఓ ఆలయం నెల్లూరు జిల్లాలో ఉంది. అక్కడి సీతారాముల మహత్యం తెలిసిన వారు ఏటా నవమి వేడుకలకు తప్పక వస్తుంటారు. రాములోరి పెళ్లి ఈ వేడుక చూసి తరించాల్సిందే. ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు కాకపోయినా శక్తి మేరకు ఊరువాడల సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు నేలపై రామాలయం లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదేమో. కొన్నిటికి శతాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి ఆలయమే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం 17వ శతాబ్దంలో జరిగింది. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి బుచ్చికి వచ్చిన దొడ్ల అన్నారెడ్డి కుటుంబం చేపట్టింది. రామభక్తుడైన అన్నారెడ్డి మనవడు రామిరెడ్డికి స్వామి కలలో కనిపించి బుచ్చిలో తన స్థిర నివాసమునకు ఆలయం నిర్మించమని చెప్పాడట. అలా రూపుదిద్దుకుంది ఈ రామాలయం. ఈ దేవాలయాన్ని 1784 సంవత్సరంలో దొడ్ల రామిరెడ్డి అనే మా కుటుంబంలో వారు అప్పట్లో నిర్మించారు. ఇది పూర్తిగా వారి సొంత నిధులతో నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లోనే ఆయన కొన్ని 100 ఎకరాలు ఈ దేవస్థానానికి దానం ఇవ్వడం జరిగింది. పరమ రామభక్తుడైనందువలన శ్రీ స్వామివారు ఒకరోజు ఆయనకి స్వప్నం సాక్షాత్కరించి ఇక్కడ నాకు శరణనివాసం ఏర్పరచమని కోరినందువలన ఆయన ఈ దేవస్థాన నిర్మాణం జరిగింది. ఈ దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు వచ్చేమంటే కుడి పక్కన ఉంటుంది. అది ప్రత్యేకత ఈ దేవస్థానంలో. బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి నుంచి 10 రోజులు బాగా జరుగుతాయి. ఈ దేవస్థానము ఇంత పెద్ద దేవస్థానం మన ఆంధ్రదేశంలో వెంటుమిట్ట తర్వాత వచ్చేమంటే శ్రీకాకుళం దేవస్థానం దానికంటే పెద్ద దేవస్థానం బుచ్చిరెడ్డిపాలెంలో ఉంది. ప్రతి నిత్యం 3 పూట్ల త్రికాల అర్చనలు త్రికాల నివేదనలు అనేవి జరుగుతున్నవి. ఈ ఆలయ విస్తీర్ణం 2 ఎకరాలు. గాలిగోపురం ఎత్తు 100 అడుగులు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద గాలిగోపురంగా చెప్తుంటారు. కోనేరు సైతం సువిశాలంగా ఉంటుంది. శ్రీరామనవమి నుంచి 10 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 40 అడుగుల ఎత్తైన రథంపై సీతారాములు కొలువుదీరి గ్రామోత్సవానికి బయలుదేరే ఘట్టం వర్ణనాతీతం. భక్తి భావానికి ఆదర్శప్రాయంగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కోదండరామస్వామి దేవాలయం ఇది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తిభావంతో విరాజిల్లుతుంది. బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి దేవస్థానం అంటే ఫేమస్. తర్వాత దేవాలయం గాలిగోపురం కానీ జిల్లాలో మనకు ఉండబడినటువంటి 13 జిల్లాల్లో ఈరోజు కోదండరామస్వామి దేవస్థానం చాలా ఘనంగా చెప్పుకోదగ్గది. నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్లుగా చెప్పుకునే దొడ్ల కుటుంబీకులు ఈ ఆలయ ధర్మకర్తలు. చతుర్భుజ లక్ష్మి అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయులు ఇక్కడ కొలువై ఉన్నారు. నవమి వేడుకల్ని తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.